ఎమ్మెల్యే అవుతాను, అసెంబ్లీలో మాట్లాడతాను. అధ్యక్ష, ఏమవు? మీ నాన్న తప్పు చేశాడే కాబట్టే నేను పుట్టాను. అధ్యక్ష, వదలను వదలను, వదిలితే చచ్చిపోతావు. అయ్యరు, నా కూతురుతో చెప్పు. నాయకుడు కమల్ హాసన్, వీడిని చూస్తే కమల్ హాసన్ ఊరేసుకు తెస్తాడు. సుడితని వెచ్చురికే నా పోయిట్లారే. కట్ కట్, వన్ మోర్. వేణీలు పెట్టాను బాబు గారు, ఎల్లొస్తా. షాంపూ తెచ్చిచ్చి వెళ్ళు తల్లి. నో, నా సెలవుని కష్టపెట్టద్దు. ఆవిరెన్నా కేకరారు. ఉన్నిల్లే షాంపూ కొండువా సొల్లారు. ఎడతడు బెట్ట, వేండా నీ పోయిట్వా. చూడు తన్ని, దాన్ని పనిలోంచి మానిపిస్తావా, మమ్మల్ని వేరే ఇల్లు చూసుకోమంటావా? అవునరా. రే, ఎందుకు అంత కుళ్ళు? నా మాట వినండిరా, కష్టమైన సుఖమైన అందరం కలిసే పంచుకుందనరా. వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి నీ ఉద్దేశం? అర్థం కాలేదా? రే, మీరు కూడా నా సెలవుతో వేణీళ్ళు పెట్టించుకోండిరా. చిచి, నేనేంటి, నా రేంజ్ ఏంటి? రేపో ఎల్లుండో వివి వినాయక్ నన్ను హీరోని చేస్తాడు, అప్పుడు రోజుకో హిందీ సినిమా హీరోయిన్తో, వారానికో మలయాళి పొండుతో, షూటింగ్తో పాటు రొమాన్స్ కూడా చేస్తాను. ఆఫ్టర్ ఆల్ హిందీ మలయాళి. ఒరే సీను, నువ్వు నేషనల్, నేను ఇంటర్నేషనల్. రేపో ఎల్లుండో యుఎస్ఏ వెళ్తా, ఒక్కో వీకెండ్ లో ఒక్కో కంట్రీ అమ్మాయితో డేటింగ్ చేస్తా. ఇలాగే పగటి కలలు కనండి, ఎప్పుడో ఏ రంజిత్ కుమార్ కంట్లోనో పడతారు, ఎన్కౌంటర్ అయిపోతారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రంజిత్, ఎలా ఉన్నావు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. ట్రైనింగ్లోనే ఎన్కౌంటర్లు చేసిన ఆఫీసర్వి. సార్, విషయం ఏంటో చెప్పండి. చెప్తాను. నిన్నెక్కడికి సీక్రెట్గా ఎందుకు రమ్మన్నానో తెలుసా? తెలుసు సార్. ఏ సీక్రెట్ బిట్వీన్ టూ ఇస్ ఎ సీక్రెట్ ఆఫ్ గాడ్ అనే విషయం మీరు నమ్ముతారు కాబట్టి. కరెక్ట్. ఎక్కడ ఏ విషయం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. ఎవడు ఇన్ఫార్మరో ఎవడు కాదో తెలియని పరిస్థితి. మే నెల 6వ తారీఖున రాష్ట్రంలో మారణహోమం సృష్టించాలని ప్లాన్ చేశారు. ఎవరు? అమానుల్లా, ఐఎస్ఏ ఏజెంట్ అమానుల్లా. ఎస్, యూఆర్ రైట్ రంజిత్. మనం ఎలాగైనా మారణహోమాన్ని ఆపాలి. సార్, నాకు డౌట్. జనరల్గా ఈ రియార్ట్స్ని ఏ వినాయక చవితికో దీపావళికో దసరాకో ప్లాన్ చేస్తారు, కానీ ఈ మే 6వ తారీఖు స్పెషాలిటీ ఏంటి? నాకే అర్థం కావట్లేదు. రంజిత్, నీకు తెలియని విషయమేం కాదు. మామూలుగా ఏ పండగకో ఫంక్షన్స్కో కమ్యూనల్ రైట్స్ సృష్టించడం తీవ్రవాదుల ఉగ్రవాదుల పని. కాకపోతే ఆ టైంలో మనం చాలా అలర్ట్గా ఉంటామని వాళ్ళకి తెలుసు. అందుకే మామూలు రోజుల్లో ప్లాన్ చేస్తున్నారు. సో మే 6వ తారీఖున శాంతి భద్రతలకు భంగం కలిగించాలని అమానుల్లా ప్లాన్ చేశాడన్నమాట. అవును రంజిత్. సార్, ఎఫ్ఐఆర్ రాయటం, కోర్టులో ప్రజెంట్ చేయటం, డిమాండ్కి పంపించడం, వేస్ట్, క్రిమినల్ వేస్ట్. వీడు నా లిస్టులో ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇన్నాళ్ళకి నా ట్రాప్లో పడ్డాడు. వీడిని షూట్ చేసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని తీసుకొచ్చాను. जब तक सूरज चांद रहेगा, अमानुल्लाह तेरा नाम रहेगा. जब तक सूरज चांद रहेगा, अमानुल्लाह तेरा नाम रहेगा. मन देशम कोसम प्राण त्यागन చేసిన అమానుల్లా ఆత్మకి అల్లా శాంతి కలిగిస్తాడు. మనలో ఒకడైన అమానుల్లాని కిరాతకంగా చంపేసిన ఆ రంజిత్ కుమార్ని ఖతం చేస్తాం. నేనే స్పెషల్ ఆఫీసర్ రంజిత్ కుమార్. సామాన్యుడు కాదు. జీహాద్ కోసం మనం ఎలా పోరాడుతున్నామో అంతకంటే ఎక్కువగా తన దేశం కోసం రంజిత్ కుమార్ ఫైట్ చేస్తున్నాడు. అలాగే స్పెషల్ ఆఫీసర్స్ తోటి, మీడియా వాళ్లతోటి జాగ్రత్తగా ఉండండి.
హలో. హలో, వెల్కమ్. మాట ప్రకారం ఒక్కదానివే వస్తున్నా. అలాగే ముందుకొచ్చి నీ కుడి పక్కకు తిరుగు. అసలు పేరు మర్చిపోయా. నా అసలు పేరు మర్చిపోయి చాలా రోజులైంది. నేర ప్రపంచంలో నీ పేరు మొద్దురంగాగా స్థిరపడిపోయింది. అవును. వెల్ మిస్టర్ మొద్దురంగా, ప్రొఫెషనల్ కిల్లర్గా నీ పేరు ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. కానీ నువ్వెలా ఉంటావో చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఇంటర్వ్యూతో అందరికీ తెలిసిపోతా. భయంగా ఉందా? నో, భయం అనేది నా బ్లడ్లోనే లేదు. ఓవర్ కాన్ఫిడెన్సా? కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా మీద నాకున్న ధైర్యం. వెల్ మిస్టర్ మధురంగా, నీ గురించి వివరాలు చెప్తావా? నా గురించి చెప్పుకోవడానికి పెద్ద విశేషాలు ఏమీ లేవు. చిన్నప్పటి నుంచి నాది డేరింగ్ నేచర్ అని అందరూ అంటుండేవాళ్ళు. అందరిలాగే పుట్టా. జీవితంలో ఏదేదో సాధిద్దామని కలలు కన్నా. ఖాకీ యూనిఫామ్ వేసుకుని నేరస్తుల్ని పట్టుకోవాలని చాలా ఆశపడ్డా. పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్న నువ్వు క్రిమినల్ వెలా అయ్యావు? విధి. ఒకరోజు ఎవడో చావు బతుకుల మధ్య మా ఇంటి ముందు పడుంటే అయ్యో పాపని మంచిని తాపించా. అంతలో పోలీసులు వచ్చారు. వాడితో పాటు నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు. అప్పుడు తెలిసింది వాడు ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని. వాడికి షెల్టర్ ఇచ్చానని, వాడికి నాకు సంబంధం ఉందని పోలీసులు నన్ను హెరాస్ చేశారు. వాడెవడో నాకు తెలియదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆ తర్వాత మా ఏరియాలో ఏ నేరం జరిగినా నన్నే పట్టుకెళ్లేవాళ్ళు. చివరికి నన్ను రౌడీ షీటర్గా రికార్డులో ఎక్కించారు. అలా నా నేర చరిత్ర మొదలైంది. రౌడీ షీటర్గా లైఫ్ స్టార్ట్ చేసి ప్రొఫెషనల్ కిల్లర్గా మారేవన్నమాట. సో మిస్టర్ రంగా, ఇప్పటి వరకు ఎంతమందిని హతమార్చుంటావు? లెక్క పెట్టలేదు. దగ్గర దగ్గర ఓ 20 మందిని చంపుంటా. తప్పనిపించలేదా? లేదు. చంపే ముందు భగవద్గీతను జ్ఞాపకం చేసుకుంటాను. చంపేదెవరు, చనిపోయేదెవరు, అంతా నేనే అని శ్రీకృష్ణుడు చెప్పిన గీతోపదేశాన్ని గుర్తు చేసుకుంటాను. థ్యాంక్ యూ మిస్టర్ రంగా, అడగగానే నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో మెనీ థ్యాంక్స్. ఇప్పుడు ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయితే నువ్వెవరో ప్రపంచానికి తెలిసిపోతుంది కదా. ఈలోపే ప్లాస్టిక్ సర్జరీతో నా రూపం మారిపోతుంది. వెల్ డన్, వెల్ డన్ ఐశ్వర్య, యు డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. మన న్యూస్ ఛానల్ క్రైమ్ రిపోర్టర్గా నువ్వు ముద్దురంగని కలిసి ఇంటర్వ్యూ చేయడము సాధారణమైన విషయం కాదు. థ్యాంక్స్. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము జల్లడి వేసి గాలిస్తున్న మొద్దురంగా వేరబౌట్స్ కనుకోలేకపోయింది. అలాంటిది నువ్వు సార్. పొగడ్తో పన్నీర్ లాంటిది, వాసన చూసి వదిలేయాలే కానీ తాకూడదు అని మీరే చాలాసార్లు చెప్పారు. ఓకే ఐశ్వర్య, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది, మరుక్షణమే తన విలువ కోల్పోయేది వార్త, న్యూస్. దానికన్నా విలువైనది మరొకటి లేదు. కానీ ఆ వార్తే కొన్ని గంటలు గడిచాక తన ప్రాముఖ్యత కోల్పోతుంది. సో మనం ఇవ్వదలసిన న్యూజు నిమిషాల్లో టెలికాస్ట్ అవ్వాలి. లేట్ అయితే స్టే అయిపోతుంది. ఐశ్వర్య, ఏంటి ఆలోచిస్తున్నావు? తెలియదు. నువ్వు ఆలోచిస్తుందేంటో నీకు తెలియదా? తెలీదు. కానీ ఏదో పెద్ద రహస్యాన్ని కనుక్కోవాలని క్రైమ్ రిపోర్టర్గా నేను వార్తల్లోకి ఎక్కాలి.